ఏ వీరా జల్లి రాలే బయటికి పని ఉంది నీతో నా ఏలే ఏమంత కొంపలు ఆరిపోయినా అతరంగ పిలిచేస్తానా పొద్దు పొద్దున ఏం చెప్పా ఏదో రా నీతో జల్లి పని ఉందని పిలిచే పని ఉందనే పిలిచినాము నేను వచ్చినా కదా చెప్పు అబ్బా ఏం ఇడిపెట్టినావు ఇది బొక్క పడిందిలే ఇప్పుడు పని చేయదు నీళ్ళన్నీ కారిపోతున్నాయి అందుకే దీన్ని గుజరికి వద్దామని ఇడిపెట్టినా నా హీరా ఈ డబ్బాను పెప్సీలు అమ్ముకుంటాను ఏంది ఈ డబ్బాతో పెప్సీ ఐస్లా గుజరికి వేస్తే నాకు డబ్బులు వస్తాయి కదలే నేను అంత ఇంత బాడిగిస్తాలేరా బాడిగిస్తావా గుజరికి వేస్తే ముష్టి ఒక 20-30 వస్తుంది అదే వీనికి ఇచ్చిననుకో డైలీ బాడికి వస్తుంది అందుకనే పడకుండగానే లేసొచ్చి మరి అదృష్టం నన్ను పిలిచినట్టుంది కాదు కాదు డైలీ 10 రూపాయలు నువ్వు సాయంత్రం కల్లా వచ్చి నాకు కట్టాలా ఇస్తారా నువ్వు చాలా మంచివరా నువ్వు నాకు మంచి సాయం చేసినారా తీసుకోమ్మా లే ఫ్రెండ్షిప్ ముందర నేను డబ్బులు గిబ్బులు చూసుకోను 10 రూపాయలు ఎందుకంటే నీకు ఊరట్లా ఒక బాధ్యత ఉంటుందని అంతే అంత నుంచి నాకేం లేదు చేసుకోమ్మా చేసుకోమ్మా ఏమి వ్యాపారం జరిగింది వీరా అవును అదే నేను చూస్తున్నాబా లే నాకు చాలా సంతోషం అయ్యరా ఈ డబ్బా గుజరికి వేస్తే ఎందుకు పనికిరాదు నీకు ఇచ్చినా కనుక వ్యాపారం బాగా చేసుకుంటున్నావు మంచిది బాడిగిస్తావా ఇస్తారా వ్యాపారం మళ్ళీ జరిగింది నీ బాడిగి 10 రూపాయలు మళ్ళీ రేపు వ్యాపారం చేసుకొని వచ్చి రేపు నీ బాడిగి ఇచ్చేస్తా నీ సొమ్ము పెట్టుకోండి నేను బాగా చేసుకోవాలా నాకు అదే కావాలా లే నోట్లన్నీ నీ జోబులో ఇన్ని నింపుకొని నాకే చిల్లర పడేస్తావా నేనేమో చిల్లర నాకూడదు అనుకుంటావా రాలే ఏమిరా ఏం అట్లు కూర్చున్నావు రారా మళ్ళీ అదే నీకోసం చూస్తున్నారా అది మనసులో ఒకటే పడిందిరా వీడికి ఎట్లయితుంది వ్యాపారం అనేదే ఉంది నా మనసులో బాగా అయితుందిరా సందులు సందులు తిరిగి ఫస్ట్ స్టాండ్ అంత ఏరియాలన్నీ తిరిగి వచ్చినాను రా బాగైందా రే మళ్ళీ నాకు రాత్రి నుంచి ఒకటే మనసులో ఏదో పేదలాగా పడింది కొంచెము బాడీ పెంచుతున్నారా నేను డబ్బాది ఏం రాలే నువ్వు అది వచ్చేదే పెప్సీలో ఏదో 1-2 రూపాయలు పడుతుంది దాని గురించి నువ్వు బాడీ పెంచితే నాకు ఏం కిడుతుందిరా నువ్వు చేసే పనులు అన్ని ఇట్లున్నాయి మళ్ళీ మన్నమన్న చూసి జనాలు ఊనే పోటీ ఎత్తినారు కదా లే ఎంత వ్యాపారమైనా దానికి సరిపోతుంది తప్ప పెట్టుబడి తగ్గట్టే పుట్టుబడి చూడరా మళ్ళీ నా డబ్బా నుంచే నీకు వ్యాపారం అవుతుంది అవుతుంది లేదన్న మరి నా డబ్బాకి విలువ ఉంది బాయ్ నా డబ్బా నుంచే నీకు పుట్ల పుట్ల అవుతుండేది అవుతుంది కానీ దాంట్లో వచ్చేదే ఆటాటికి లాభం అవన్నీ అయితే లే 6 రూపాయలు ఇచ్చేదట్టుంటే ఆ డబ్బా తీసుకోమ్మా లేదంటే లేదు బాడికి పెంచుతున్నా నీ ఇష్టం ఇంకా అట్లా అంటావు తీసుకోరా 50 బాడి తీసుకో ఎట్లు కానీ జరిగిపోయింది యాదో నీ బుద్ధి బుద్ధి అంతే వ్యాపారాలు లేదు తొందర్రా నా డబ్బా నుంచి వ్యాపారం అవుతుందిలే నీకు అందుకే 50 అడిగిన ఇచ్చినాం ఏంది ఇసుకర ఏమైనా బంగారం మీద ఉంది ఎట్లా ఏమి చూసుకుంటుంటాను ఏమా 2 రోజుల నుంచి మనిషి ఏం డల్గా ఉండవు ఏంలే అది ఐస్ క్రీమ్ అది డబ్బా ఉండగా నాతో అది గుజరీకి వేద్దామంటే మళ్ళీ కూడా వచ్చి బాడికిత్తి నేను లేకుంటే అమ్ముతావా లేదా బాడికి ఇచ్చిన నేను ఎక్కడైనా పోనీ వ్యాపారం ఊరే పుట్లు పుట్లు అవుతుంది తప్ప వ్యాపారం చేసుకుని తిన లక్షణం అది నువ్వు ఉండ ఊరికి దాన్ని పెట్టుకు పూజ చేసుకుంటే కూర్చొని ఉంటుంది అది కాదు
అది అనిపిస్తుంది, బాడీ లేదు ఏం లేదు, నా డబ్బా నాకు ఇచ్చే నేనే వ్యాపారం చేస్తా, ఐస్ క్రీమ్ వ్యాపారం అనుకుంటా. వాడు ఏదో చేసుకొని తింటుండాడు, నాలుగు ఊర్లు తిరిగి తిరిగి వాడు చేసుకుంటాడప్పా, వాళ్ళ ఉంది అట్లా. అదే నాకు డౌట్ వస్తుంది, వానికి వ్యాపారము ఊరినే కావటం లేదమ్మా, నా డబ్బా అవుతుంది, అందుకే నా డబ్బా నేనే తెచ్చుకొని నేనే వ్యాపారం చేసుకుంటా. మళ్ళా ఏంటికి యాదో వాడు చేసుకుంటుండాడు, నీ నుంచే అంత బతుకుతుండాడు వాడు ఉన్ని. అట్లా కాదులేవా, నీకు తెలియదు నీకు అర్థం కాదు, కానీ మా డబ్బా వ్యాపారాలు నేను చేసుకోవాలా. మళ్ళీ చేసుకున్నాడు నువ్వేంటికి ఇస్తావు మళ్ళా. ఏ రాంగ్ రాంగ్ పెరిగిపోయింది, ఈరోజు కడిగి పరేస్తా. ఏ బా నగ్గాలో చేసినావు మూరా, మళ్ళీ కొంచెము ఇంట్లో పరిస్థితి బాగాలేదురా పెయింట్ వ్యాపారంకి. పెయింట్ బాగానే అయింది వ్యాపారం, ఈ అదేరా నేను అనుకుంటే వాడు లావ మనిషి ముందే ఆడ చెమట లే. మళ్ళీ నా హాస్పిటల్ పెయింట్ డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారా, డైలీ 200 మాత్రలుగా అవుతుందిరా నాకు. వ్యాపారం బాగానే అయిందా? అవుతుందిరా, అంతంత మాత్రం బాగానే. అంతంత మాత్రం ఏముంది లేలే, నేను చూసాను కానీ లే, ఈరోజు నుంచి బాడీ పెంచుతున్నారా, డబ్బా బాడీకి 200. కాదురా మన్నన్న ఇచ్చి మళ్ళీ ఇప్పుడు 200. లే నా డబ్బా నుంచి నీకు వ్యాపారం ఎట్లయితుందో మన చూసి అట్టి పనులు కొనుక్కునే వచ్చింది కదా, ఇంకా చుట్టుకున్నారా పని ఏంటి, ఇంక వ్యాపారం సుమారు అవుతాండదా 200? కాదులే నువ్వు గుజరీ కేసేదాన్ని నేను తీసుకొని ఏదో వ్యాపారం చేసుకుందాం అనుకుంటే బతికితేరు, 200-300 అంటారా బాగానే ఇట్లా పెంచాను, ఇట్లా అన్యాయం చేస్తున్నావా. మన ఫ్రెండ్షిప్ పైన వాల్యూతో నీకు చెప్తున్నా లాస్ట్, నీ ఇష్టం చూడు ఇంకా తర్వాత. గుజరీ కేసే డబ్బాని ఏదో బాడీకి తీసుకొని చేసుకుంటుంటే లే, వ్యాపారం చేసేది ఓర్చలేకపోతున్నావు కదరా, మంచి ఇది మాట్లాడుతున్నావా పారాని పా, నీ ఇంకా కొత్త డబ్బా తెచ్చుకుంటావా. లే జనాలు ఈ డబ్బాకి అలవాటు పడినారు నా డబ్బాకి, ఈ డబ్బా లేకపోయింది అనుకో ఎవరు నీ తైసులేకుండు. మంచి పని అయింది, ఇప్పటి నుంచి ఇదే డబ్బాతో నేను ఐసులు అమ్ముతా, దండి డబ్బులు సంపాదిస్తా చూడు. ఆ ఐసులన్నీ ఊర్లో అంతా అమ్మేసి దండికి డబ్బులు సంపాదిస్తా చూడు, ఇట్లా పోయినానంటే అట్లా వ్యాపారం అవుతుంది నాకు. వీడి చూపించినాడు బట్ట మళ్ళీ తారా ఏరా తారా కూర్చోరా కూర్చో ఏరా చెప్ప. లే నన్ను క్షమించరా, లే నువ్వు ఏమనుకున్నావు విషయం అడుగుతా చెప్ప. లే ఏం లేదురా, ఎవరో చెప్పిన మాటలు విని ఆశ పుట్టి వ్యాపారం చేద్దామనుకుంటున్నా. ఒరే డబ్బా కాదురా, నిన్ను చూసి అందరు నీ ఐసులు కొంటున్నారు, డబ్బాని చూసి కాదు నేను అట్లా అనుకుంటే. లే మళ్ళీ నువ్వు ఈ డబ్బా తీసుకొని 50 ఒకటి పోప పోరానిపా, నేను కొత్త డబ్బా తీసుకున్నానా, నాకే మీ కర్మ, కొత్త డబ్బా తీసుకొని బాగు వ్యాపారం చేసుకొని బాగున్నానా. మరి డబ్బా వద్దా? వద్దురా నాన్న, నీ డబ్బా వద్దు, నువ్వు వద్దు, కుళ్ళు పోతున్నా నువ్వు, బాగా చెప్పినా కానీ. దురాశ దుఃఖానికి చేయటంటే ఇదే, గుజరీ కేసే డబ్బాని వాడు 50 ఇస్తుంటే అంతతో తృప్తి పొందొచ్చు కదా. ఆ పెద్దయ్య అప్పుడే చెప్పా చేసుకొని తినవని వాళ్ళు గెలుపుతామని, గెలికి నాశనం అయిపోతుంది కదరా. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా దురాశ దుఃఖానికి చేయటంటే ఈ వీడియోనే, ఏదో గుజరీకి పారేసే దాంతో వాడు చేసుకుంటాడు, కుక్కని చూసి నక్క బాధ పెట్టుకున్నాడు. ఇదే ఫ్రెండ్స్ చూసారు కదా, 12 కాడ సుమారు 10 నుంచి ఆడాడు తిరిగి బిజీ అయి వచ్చిండు, ఇప్పుడు దేడిపుట్టు 2 బిజీ ఉండి వేరే ఊరికి వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్ ఈ వీడియో మిమ్మల్ని అందరినీ బాగా నవ్విస్తుందని అనుకుంటాము, మా వీడియోస్ చూసి కొంచెం షేర్ చేసి సపోర్ట్ చేయండి, ఈ మధ్య ఎవరు షేర్ చేయడం లేదు, అండ్ చాలా వరకు అండ్ డెవలప్మెంట్ అయితే కొంచెం తగ్గినట్టుంది, అండ్ మీ సపోర్ట్ ఇంకా మీ సపోర్ట్ బాగుంటే మాత్రం మేము ఇంకా తప్పకుండా మంచి మంచి వీడియోస్ తీస్తూ నవ్విస్తూ ఉంటాం. కామెడీ షాప్ యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోస్కి రెడీగా ఉండండి. మీ వీరా దురాశయానికి దుఃఖం చేయటం పోవద్దండి.